हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल अंदर की मुझे राखी शुभाकांक्षलु वीडियो में इंट्लो राखी सेलिब्रेशन्स एला जरगायो चूपिंचालनुकुंटुन्नानु अंड एक्चुअली कजिन अंदर करीमनगर उन्नारु बट नेनु वाळ्ळकि राखी कट्टलेकपोतुन्नानु कोविड वल्ल सो ऐ लव यू सो मच अंड ऐ मिस यू नेक्स्ट इयर मात्रं तप्पकुंडा राखी इंटिकि वेल्लि मरी कट्टानु इंका యాక్చువల్గా నిన్న నైట్ 100 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే మీ లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు ఉంటాయని కోరుకుంటున్నాను అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే పక్కనున్న గంట పత్రం కొట్టండి సో నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా నోటిఫికేషన్స్ అన్ని మొబైల్కి వస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఈరోజు చాలా లేజీ డే అండి మార్నింగ్ లేవడమే లేట్గా లేచాను ఈరోజు ఇంకా పాప కోసం ఉప్మా ప్రిపేర్ చేశాను తర్వాత మా కోసం మ్యాగీ చేసుకున్నాం ఇంకా సో లంచ్లోకి వంకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అదే వంకాయ కర్రీకి సో ఆయిల్ వేసుకొని తర్వాత అన్ని స్పైసెస్ వేసుకున్నాం ఇంకా తర్వాత మిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు సో ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా మా పాప ఇంకా మేము కిచెన్లో వర్క్ చేస్తుంటే ఇంకా ఆమె కూడా మాతో పాటు ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంది కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం కొంచెం మెంతి పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మేము వెల్లిపాయలు దంచామని ఆమె కూడా అవి దంచుతా అని ఇంక అక్కడ కూర్చుంది కొంచెం పసుపు తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాం సో ఇవి కాసేపు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈరోజు వంకాయ కర్రీ మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు సో ఇప్పుడు వీటిని కాసేపు మనం మూత పెట్టుకొని ఒక 5-20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి సో 5-10 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఇందులో మిగిలిన స్పైసెస్ అన్ని పౌడర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి మనం చిల్లీ పౌడర్ ధనియాల పొడి తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ గరం మసాలా పొడి తర్వాత కొంచెం చాట్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం దీనికి సో అది ఇంకా కొంచెం అడిషనల్ ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి సో అందుకని కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాం సో ఇవంతా మొత్తం ఫ్రై ఒకసారి కలుపుకోవాలి దీనికి కూడా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై కానివ్వాలి నెక్స్ట్ 2-3 టమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాం దీనికి ఒక 2 మినిట్స్ తర్వాత దీనికి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం మీకు అవసరం లేకపోతే యాడ్ చేసుకోకుండా పర్లేదు సో నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవడమే తర్వాత నేను ఈరోజు ఇంకా బయట నుంచి స్వీట్స్ కూడా ఏం తేలేదు రాఖీకి సో అందుకని ఇంట్లోనే సేమియా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను సో అందుకే ఫస్ట్ కొన్ని సాబుదానా నానబెట్టి ఉంచుకున్నాను తర్వాత ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేస్తున్నాను ఇంకా సేమియా కూడా నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన సాబుదానా నేను అందులో యాడ్ చేస్తున్నాను
సో ఈ సాబుదానాను ఫస్ట్ యాడ్ చేసుకోవాలి సేమియా కంటే ముందు, ఎందుకంటే సాబుదానా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కంపేర్ టు సేమియా. సో సాబుదానా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు సేమియా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సాబుదానా కొంచెం ఉడికిపోయిందండి, ఇప్పుడు దీంట్లో నేను నెయ్యిలో ఫ్రై చేసుకున్న సేమియా యాడ్ చేసుకుంటున్నాను. సో కొందరికి సాబుదానా సేమియా ఇష్టం ఉండదు, కొందరికి ఉత్తి సేమియా ఇష్టం ఉండదు. సో ఇలా కంబైన్ చేసుకుంటే అందరికీ నచ్చుతుంది. సో ఇందులో నేను కొన్ని పాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో సాబుదానా కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించాలి. సో ఇప్పుడు ఇందులో నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి ఉడికిపోయింది, ఇంకా నేను దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. సో నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా దీనికి యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను రాఖీ కట్టడానికి ట్రే కూడా అరేంజ్ చేసుకున్నాను. కుంకుమ నేను ఆయిల్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపించుకున్నాను. సో మా చిక్కు మేడం కూడా రెడీ అయిపోయింది రాఖీ కట్టడానికి. సో యాక్చువల్గా కరీంనగర్లో నా ముగ్గురు కజిన్స్ ఉన్నారు అండ్ బెల్లపల్లి ఒక కజిన్, కెనడాలో ఇంకో కజిన్ ఉన్నారు. సో ఈసారి ఈ లోకల్లో ఉన్న వాళ్ళకు కూడా నేను రాఖీ కట్టలేకపోతున్నాను. సో మా అక్కే వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి కట్టమని నాకు. ఇంకా అక్క వాళ్ళు కూడా నాకు చెప్పారు అరుణ్కి కూడా రాఖీ కట్టమని. సో ఈసారి కరోనా వల్ల ఇలా అయిపోయింది. పాపం చిక్కు కూడా వాళ్ళ అన్న వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, తను కూడా కట్టలేకపోయింది రాఖీ. సరే ఫస్ట్ నేను అంతకుముందు వ్లాగ్లో ఒకటి చేశాను కదా హ్యాండ్మేడ్ రాఖీ అని, అదే రాఖీ ఫస్ట్ నేను కడుతున్నా మా తమ్ముడికి. తర్వాత అక్క వాళ్ళు కట్టమని చెప్పిన రాఖీస్ కూడా కడుతున్నాను. పాప చిక్కు ఎంత తినమన్నా అసలు తినలేదు స్వీట్ ఎందుకో. సో మేమైతే రాఖీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ టైంకి వచ్చే వరకు మా తమ్ముడు సతాయించేవాడు ఫస్ట్ టైం. ఇంకా చిక్కు కూడా వాళ్ళ మామకి రాఖీ కడుతుంది, పాపం వాళ్ళ అన్నయ్యని చాలా మిస్ అవుతుంది ఈరోజు. ఈ వీడియోలో ఇంతే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బీ సేఫ్ and be happy. Thank you.